సో ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి జాబ్ వారియర్స్ కోసం ఏపీ టెట్ జులై 2024 ఈరోజు రిలీజ్ అయింది నోటిఫికేషన్. సో ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిఎస్సి రిక్రూట్మెంట్లో 20% వెయిటేజ్ ఉంటుంది, కాబట్టి ఏపీ టెట్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించేటువంటి పరీక్ష. ఈ పరీక్ష రాయడానికి క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ డిఎడ్ మరియు బిఎడ్. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇవి పూర్తి చేసినటువంటి వాళ్ళు లేదా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎగ్జామ్లో పేపర్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 పేపర్లు ఉంటాయి. ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు టీచర్ కావాలనుకున్న వాళ్ళు పేపర్ 1A ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచర్ కావాలనుకుంటున్న వాళ్ళు పేపర్ 2A రాయాల్సి ఉంటుంది. సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు పేపర్ 1B, అది 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వాళ్ళ వరకు, 6వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వాళ్ళకు పేపర్ 2B రాయవలసి ఉంటుంది. సో వీళ్ళు స్పెషల్ బీఈడి చేసినటువంటి వాళ్ళు అయి ఉండాల్సి ఉంటుంది. సో లేదు మేము 2 ఎగ్జామ్స్ రాస్తామంటే 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు టీచర్లు కావాలి అనుకున్న వాళ్ళు పేపర్ 1A మరియు పేపర్ 2A 2 కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 కూడా రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ ఎంత అంటే మనకి ప్రతి ఒక్క పేపర్కి 750 రూపాయలు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఒక పేపర్ రాసుకుంటే 750, 2 పేపర్లు అంటే 1A 2A 2 రాయాలనుకుంటే 1500 కట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి ఆన్లైన్లో మనకి 3వ తేదీ రేపటి నుంచి 16వ తేదీ జులై వరకు ఉంది. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ఎగ్జామినేషన్ ఫీ కట్టేసి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4వ తేదీ నుంచి 17వ జులై 2024 వరకు టైం ఉంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఎగ్జామినేషన్ ఫీజు కట్టేసి పే చేసేసి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ని సబ్మిట్ చేసేయండి. సో ఎందుకు అంటే మీరు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి, సో ఇక్కడ మనకి సెంటర్లు 24 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అయితే మన్నెం మరియు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లకు మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్ లేదు. అక్కడ వేరే ఎగ్జామినేషన్ సెంటర్స్ని వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా అలాట్ చేస్తారు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్. మీకు ఎవరైతే ఫస్ట్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ విండో కనిపిస్తుంది మనకి, ఆ విండోలో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ అని వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా సబ్మిట్ చేసేస్తే మీకు ఆప్షన్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. సో ఎవరైతే ఫస్ట్ సబ్మిట్ చేసేస్తారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు సబ్మిట్ చేసే లోపలికి మీకు కావాల్సినటువంటి సెంటర్ పూర్తిగా అకామిడేట్ అయిపోయింది అంటే మీరు వేరే సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. పిహెచ్సి క్యాండిడేట్స్కి మాత్రము సేమ్ డిస్ట్రిక్ట్లోనే వాళ్ళకు వచ్చేటట్టు చూడడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం మీరు ఈ వెబ్సైట్ని csc.ap.gov.in అనేటువంటి దాంట్లో నుంచి మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. పాస్ క్రైటీరియా, ఎన్ని మార్క్స్ వస్తే మనకు పాస్ ఉంటుంది అంటే ఓసీస్కి 60% మార్క్స్ అండ్ అబోవ్ ఉండాలి, బీసీస్కి 50% మార్క్స్ అండ్ అబోవ్, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 40% మార్క్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ టెట్ సర్టిఫికేట్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే మీకు టెట్ ఎగ్జామ్ అంతకుముందు రాసిన టెట్ ఎగ్జామ్లో స్కోర్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసి స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సు ఉంటుంది. సో ఎందుకంటే మనకి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు మీకు అప్పటి స్కోర్ తక్కువ అనిపించింది అని అనుకున్నప్పుడు ఇప్పుడు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మిగిలిన 80% వెయిటేజ్ మీరు రాసేటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకునే ఈ డేట్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఇష్యూ ఈరోజు అయ్యింది 2/7/2024. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది మనకి 3/7 నుంచి 16/7 వరకు. ఆన్లైన్ సబ్మిషన్ 4/7 టు 14
17/7 వరకు ఉంది. మాక్ టెస్ట్ కోసం 16/7 ఆన్వర్డ్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ని నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ మనకి. సో మీరు నెక్స్ట్ ఏ విధంగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావడానికి రోడ్ మ్యాప్ గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యాపీ.